ఉత్తరప్రదేశ్లో రైతుల మరణంపై ప్రతిపక్షాలు రైతు సంఘాలు మండిపడ్డాయి. రైతుల మృతికి నిరసనగా దేశవ్యాప్తంగా అన్ని జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయాల ఎదుట ఇవాళ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఆందోళన చేపట్టాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. మరోవైపు కాంగ్రెస్ సహా ప్రధాన ప్రతిపక్షాలన్నీ ఈ ఘటనను తీవ్రంగా ఖండించాయి. కర్షక నేత రాకేష్ టికాయత్తో పాటు హర్యానా, పంజాబ్లకు చెందిన రైతులు ఈరోజు తెల్లవారుజామున ఘటన జరిగిన లఖింపూర్ కేరి ప్రాంతానికి చేరుకున్నారు. ఉత్తరప్రదేశ్లో అన్నదాతల మృతిపై రైతు సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు భగ్గుమన్నాయి. అజయ్ మిశ్రాను వెంటనే పదవి నుంచి తొలగించాలని, ఘటనపై యూపీ అధికారులతో కాకుండా సుప్రీంకోర్టు న్యాయమూర్తితో దర్యాప్తు జరిపించాలని కర్షక నేత యోగేంద్ర యాదవ్ డిమాండ్ చేశారు. ఘటన జరిగినప్పుడు కారులో ఆశిష్ మిశ్రా ఉన్నారని చెప్పారు. రైతులు ఎలాంటి హింసకు పాల్పడకుండా సంయమనం పాటించాలని యోగేంద్ర పిలుపునిచ్చారు. నిరసన ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న రైతులపై దాడి జరిగిందని, వారిపై కాల్పులు కూడా జరిపారని రైతు సంఘ నేత రాకేష్ టికాయత్ పేర్కొన్నారు. ఆశిష్తో పాటు ఇతర గుండాలపై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల మరణంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఈ అమానవీయ మారణకాండ చూసి మౌనంగా ఉంటే మరణించినట్లేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. రైతుల మృతి వార్తతో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ అర్ధరాత్రి ఘటన జరిగిన లఖింపూర్ ఖేరికి బయలుదేరి వెళ్లారు. ఘటనాస్థలికి వెళ్లకుండా తనను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారని ప్రియాంకా గాంధీ ఆరోపించారు. దీనిపై ఓ వీడియో విడుదల చేసిన ఆమె బాధిత కుటుంబాలను కలిసి కన్నీళ్లు తుడవడానికి మాత్రమే తాను ఘటనాస్థలికి వెళ్తున్నానని తెలిపారు. కేంద్రం రైతు ఉద్యమాలను అణచివేయాలని చూస్తోందని, దేశంలో రైతులకు బతికే హక్కే లేదా అని ప్రశ్నించారు. నేడు సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, ఆర్ఎల్డీ నేత జయంత్ చౌదరి, వామపక్ష నేతలు లఖింపూర్ ఖేరి వెళ్లనున్నారు. లఖింపూర్ ఖేరి హింసపై సీబీఐ విచారణ జరిపించాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేసింది. ఇంత దారుణమైన నేరానికి పాల్పడిన వారికి కఠిన శిక్ష విధించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. సాగు చట్టాలను ఉపసంహరించుకోవాలని ప్రధాని మోదీని మరోసారి కోరారు. రైతులపై దాడిపై మండిపడిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, 5 మంది ఎంపీలు నేడు బాధిత కుటుంబాలను పరామర్శిస్తారని తెలిపారు. రైతులకు ఎల్లప్పుడూ తమ మద్దతు ఉంటుందని తెలిపారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతుల హత్య భాజపా ప్రభుత్వం నియంతృత్వ క్రూరత్వ విధానాలకు నిదర్శనమని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి విమర్శించారు.